ఒక గ్రామంలో గత పది సంవత్సరాలుగా ఎవరికి పెళ్ళయ్యేదే కాదు దీనివల్ల ఒక భూతం ఆ గ్రామంలో అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది ఒక రోజు తన దాహం తీర్చుకోవడానికి కృష్ణనే ప్రెగ్నెంట్ చేస్తుంది కృష్ణ ఇష్టం లేకున్నా ఆ గుహలోకి వెళ్తాడు గ్రామస్తులంతా గుహ బయటే డేరా వేసుకొని ఒక ఒకరోజు అమావాస్య వస్తుంది కారు చీకటిగా ఉంటుంది అరే ఏంటిది ఇవాళ చాలా కారు చీకట్లుగా ఉన్నాయే అయితే నేను అనుకుంటున్నాను ఇవాళే ఆ రాక్షసి బిడ్డ పుడతాడేమో అని అనుకుంటున్నాను రానే వాణ్ణి బయటికి రానే వాడు వచ్చిన వెంటనే వాడిని చంపేయాలి వాడికి బతికే లేదో కొద్దిసేపట్లో ఆ గుహ నుండి పసిపిల్ల ఏడుపు వినిపిస్తుంది గ్రామస్తులంతా హతాశులవుతారు సోదరులరా విన్నారా లోపలి నుంచి ఏదో పిల్లాడి శబ్దం వినిపిస్తుంది నేను అనుకుంటున్నాను ఆ రాక్షసి పిల్లాడికి జన్మనిచ్చినట్టుంది అయ్యయ్యో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి పదండి సోదరులారా మనం ఆ ఆపిల్లాన్ని బ్రతకనివ్వకూడదు మనం లోపలికెళ్ళి ఆపిల్లాన్ని తగలబెట్టేద్దాం తరువాత గ్రామస్తులంతా గుహలోపలికి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఆ భూతం పిల్లాడు కనబడతాడు అరే గ్రామస్తులారా వచ్చారా వచ్చి నన్ను కాపాడండి ఈ భూతం పిల్లాడు పుట్టగానే వాళ్ళ నాన్ని కూడా వదలలేదు వాళ్ళ నాన్ని తల నుంచి మొండం వేరు చేసేసాడు చూడండి వీడు నన్ను కూడా వదిలేలా లేడు దయచేసి మీరే నన్ను ఎలాగోలాగ ఇక్కడి నుంచి కాపాడండి కాపాడండి గ్రామస్తులందరూ ఆ భూతం పిల్లాడిని చూసి భయపడిపోతారు అది చాలా కోపంగా ఉంటుంది చచ్చవరా బాబోయ్ ఇది ఆ పెద్ద రాక్షసునే వదల్లేదు దాన్నే తల నుంచి మొన్న వేరు చేసిందంటే దీనికి మనం ఒక లెక్క ఏంటి పారిపోండ్రో మనమైతే దీని వెంట్రుకు కూడా పీకలేము కనుక ఎక్కడి నుంచి అందరూ ప్రాణాలు కాపాడుకోండి గ్రామస్తులంతా ప్రాణం మరుచేతిలో పెట్టుకొని పారిపోతారు కృష్ణ కూడా వాళ్ళ వెనకే గుహ నుండి బయటకు వచ్చి పారిపోతాడు వాళ్ళంతా పారిపోయి వాళ్ళ వాళ్ళ ఊరు చేరుతారు అరే కృష్ణ నువ్వెందుకురా పరిగెడుతున్నావు అది నీ బిడ్డేగా దానికి నువ్వేగా జన్మనిచ్చావు మరెందుకురా నువ్వు మాతో పాటు పరిగెడుతున్నావు వెళ్ళు నువ్వెళ్ళి నీ బిడ్డతోనే కలిసి జీవించు అయ్యయ్యో బిడ్డ అయ్యయ్యో గ్రామస్తులారా నన్ను క్షమించండి ఆ రోజు మీరంతా కలిసి నన్ను చంపడానికి వస్తున్నారని భయపడి వెళ్ళి ఆ గృహలో దాంకున్నాను కానీ కానీ తర్వాత నేను చేసిన పొరపాటు నాకే అర్థమైంది ఇప్పుడు నేను మీతోనే ఉంటాను మనందరం కలిసి దయ్య యొక్క బిడ్డని చంపేద్దాము గ్రామస్తులందరికీ ఆ భూతం పిల్లాడి అరపు వినపడుతుంది గ్రామస్తులందరూ భయపడి పారిపోయి వారి వారి ఇళ్లలో దాక్కుంటారు చాటుమాటుగా మాటుగా వాణ్ణి చూస్తూ ఉంటారు ఆ భూతం పిల్లాడు ఎగురుతూ ఆ గ్రామం అంతా తిరుగుతూ వాడికి కావలసిన వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాడికి గ్రామస్తుడు దొరక్కపోయేసరికి ఒక ఆవుని తన ఆహారంగా చేసుకుంటాడు దాని తోకని తన నోట్లో పెట్టుకుని తనతో పాటు గుహలోకి ఎగరేసుకుపోతాడు తరువాత మరుసటి రోజు అరే సోదరులారా మనము ఈ దెయ్యం అంతెందో చూడాలి దానికి భయపడి ప్రతిరోజు ఇంట్లోనే దాక్కుని కూర్చోలేము కదా అవున్రా రాజు నువ్వు చెప్పింది కూడా నిజమే ఈరోజు రాత్రి ఆ దెయ్యం పిల్లాడు ఊర్లోకి వస్తాడు కదా మనందరం కలిసి కాగడాలతో దాని మీద దాడి చేద్దాం దెబ్బకి దాని కథ ముగిసిపోవాలంతే రాత్రవగానే అందరూ వారి వారి ఇళ్లలో దాక్కుంటారు భూతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు తరువాత మధ్యరాత్రి ఆ భూతం పిల్లాడు ఎగురుతూ వచ్చి ఊరంతా కావలసిన దానికోసం వెతుకుతూ ఉంటాడు వాడు రాగానే అందరూ వాడిపై దాడి చేస్తారు ప్రాణాలతో వదిలేదే లేదు గ్రామస్తులంతా మండుతున్న కాగడాలని ఒక్కొక్కటిగా వాడిపై విసురుతూ ఉంటారు కానీ వాడికి ఏమీ కాదు అగ్ని వాడిని ఏమీ చేయలేదు గ్రామస్తులు వాడిపై కర్రతో దాడి చేస్తారు కానీ భూతానికి మాత్రం ఏమీ కాదు మీరు నన్ను ఏమి చేయలేర్రా మీరు నన్ను చంపలేరు మీరందరూ నాకొక్క పురుగులతో సమానం రారే నేను అనుకున్నానంటే మిమ్మల్ని అందరినీ చంపేయగలను ఇంకా మీరు చావడానికి సిద్ధంగా ఉండండి ఆరే ఈ కృష్ణగాడి దెయ్యివేంటరా బాబోయ్ మన మీద పట్టుకొని పీడిస్తుంది ఈరోజు అది ఎవరిని వదిలేటట్టుగా లేదు కదా అయ్యయ్యో దాన్ని ఎలా చంపాలరా దాని మీద అగ్ని కూడా ప్రయోగించాము కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది దాన్ని ఎలా చంపాలి రే అరే కృష్ణ దీని మీద ఎటువంటి ఆయుధాలు పనిచేయటం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి రారే అన్నా మనందరం కలిసి గుడిలోకి వెళ్ళి శరణ వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము లేదంటే ఈ రాక్షసి ఎవరిని వదలదు తరువాత గ్రామస్తులంతా గుడివైపు వెళ్తారు అక్కడే ఉండిపోతారు ఆ భూతం పిల్లాడు కూడా అక్కడికే వస్తాడు ఇక గుడిని ఎదురుగా చూసి అక్కడి నుంచి భయపడి మాయమవుతాడు అమ్మయ్యా ఇవాళకైతే మనందరం బతికిపోయాము అరే సోదరులారా ఇవాళకైతే ఆ దయ్యం పారిపోయింది కానీ రేపు మళ్ళీ ఆ దయ్యం తిరిగి వస్తుంది దాన్ని మనం ఎలా ఎదుర్కోగలం మీద అగ్ని కూడా పనిచేయటం లేదే మరి దాన్ని చంపడం ఎలాగ చెప్పండి మీ గ్రామస్థులత్తా పాపం చేసిన వాళ్ళే ఎందుకంటే మీకు అబ్బాయిలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు అందుకనే ఎవ్వరూ మీకు పిల్లనివ్వడం లేదు కానీ ఈ సమస్యని దుర్గామాత మాత్రమే తీర్చగలదు మీరు చెప్పేది నిజమే పూజారి గారు కానీ ఈ కలియుగంలో మేము దుర్గాదేవిని ఎక్కడికని వెతకగలం చెప్పండి ఇదంతా చెప్పి పూజారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు గ్రామస్తులు కృష్ణకి సంబంధం కోసం వేరే ఊరు వెళ్తారు చేతులు జోడించి మరీ కృష్ణకి వాళ్ళ అమ్మాయిని అడిగి పెళ్లికి ఒప్పిస్తారు అలా కృష్ణకి పెళ్ళవుతుంది ఇక ఆ భూతం పిల్లాడు ప్రతిరోజు రాత్రి వచ్చి అందరి ఇళ్ల తలుపులను వాడి తలతో కొట్టుకుంటూ దాన్ని పగలగొట్టాలని చూస్తాడు ఇలా తొమ్మిది నెలలు గడుస్తాయి కృష్ణ తండ్రి కాబోతూ ఉంటాడు ఏమండి బహుశా సమయం వచ్చినట్టుంది మీరు త్వరగా వెళ్ళి బామ్మని తీసుకురండి తరువాత కృష్ణ వెళ్ళి బామ్మని తీసుకొస్తాడు గ్రామస్తులంతా ఇంటి ముందే నిలబడతారు అందరూ పిల్లాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ఆ భూతం పిల్లాడు కూడా అక్కడికి వస్తాడు అరే గ్రామస్తులారా నేను చాలా విసుగుబోయా మీరు నన్ను చాలా విసిగిస్తున్నారు నేను పశువుల గడ్డి తిని తిని బాగా బోర్ కొట్టింది ఇవాళ మీ అందరి మాంసం నేను తినేస్తాను మీరందరూ చావడానికి సిద్ధంగా ఉండంరా ఈ దెయ్యం ఏంట్రా బాబు ఇక్కడికొచ్చ కూర్చునింది అయినా ఈ దెయ్యాన్ని చూస్తుంటే ఈ మనకి చివరి రోజులా అనిపిస్తుంది రా రే అమ్మ దుర్గమ్మ తల్లి నువ్వే మమ్మల్ని కాపాడుతావని పూజారి గారు చెప్పారమ్మా మా తప్పులన్నీ క్షమించి తల్లి మా నీ చేతిలో ఈ నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అప్పుడే కృష్ణ ఇంటిలోంచి పసిపాపై ఏడుపు వినబడుతుంది అరే కృష్ణ నువ్వు తండ్రి బామ్మ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది చాలా సంతోషం అమ్మాయి పుట్టింది అప్పుడే బామ్మ చూపు ఆ భూతం పిల్లడిపై పడుతుంది దాన్ని చూసి భయపడుతుంది అరే దేవుడా ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇక ఇది మనల్ని విడిచిపెట్టదు తరువాత గ్రామస్తులంతా చేతులు జోడించి నేలపై కూర్చుంటారు అమ్మా దుర్గమ్మ తల్లి మమ్మల్ని కాపాడు తల్లి మా తప్పులన్నీ మేము తెలుసుకున్నామమ్మా మా తప్పులన్నీ వదిలేసుకొని మమ్మల్ని కాపాడు దుర్గమ్మ తల్లి మిమ్మల్ని నా నుండి ఎవరు కాపాడలేర్రే ఇంతలో కృష్ణ ఇల్లు వెలుగుతో ప్రకాశిస్తుంది గ్రామంలోని గుడిగంటలు వాటికవే మోగుతాయి హోరు గాలి వీస్తుంది ఆకాశం ఉరుముతుంది గ్రామస్తులు చూస్తూ విచిత్రపోతూ ఉంటారు అసలు గుడి గంటలు వాటికవే ఎలా మోగుతున్నాయని అప్పుడే కృష్ణ ఇంటి నుండి ఒక చిన్న పాప బయటికొస్తుంది ఆమె చేతిలో త్రిశూల ఉంటుంది ఆమె కంటి వెలుగుతో ఊరంతా ప్రకాశిస్తుంది ఆమె వెలుగు చూసి అందరూ బిత్తరపోతారు ఆమె మామూలు పాప కాదు అచ్చంగా దుర్గామాత స్వరూపం ఏ పిల్ల ఎవరువే నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా ముందే వచ్చి నిల్చుంటావు ఆ ఎవరు అసలు నువ్వు అరే ఏంటి పిల్ల నన్ను ఇలా చూసి కూడా అస్సలు భయపడట్లేదే అసలు ఎవరువే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అమ్మా దుర్గమ్మ నువ్వు మామూరాలకించి మమ్మల్ని కాపాడటానికి వచ్చావు మమ్మల్ని కాపాడు దుర్గమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అంత చిన్న పాపని తన ముందు చూసి ఆ భూతం పిల్లాడి పరిస్థితి అదోలా అవుతుంది తర్వాత దుర్గమ్మ తన త్రిశూలంతో భూతం పిల్లాడిపై దాడి చేస్తుంది భూతం అంతమవుతుంది కాలి బూడిద అవుతుంది జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ దుర్గమ్మ గ్రామస్తులందరినీ ఆశీర్వదించి మాయమవుతుంది తరువాత ఒక చంటి పిల్లలా అవుతుంది కృష్ణ సీమ తమ పాపని చూసి సంతోషిస్తారు ఆ రోజు తర్వాత దుర్గమ్మ ఆశీర్వాదంతో ఊళ్ళోని మిగతా వాళ్ళందరికీ పెళ్ళవుతుంది గ్రామంలో అబ్బాయిని అమ్మాయిని సంతోషంగా ఆహ్వానిస్తారు